గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నేను డైరెక్టర్ ఉమాప్రసాద్, లక్ష్యం డిఫెన్స్ అకాడమీ, కరీంనగర్. సో ముఖ్యంగా నిరుద్యోగులు ఎదురు చూస్తున్నటువంటి సమయం ఆసన్నమైంది. ముఖ్యంగా ఇండియన్ నేవీలో 3400 సెయిలర్ పోస్టులకు సంబంధించినటువంటి ప్రకటన విడుదలైందండి. సో దీనికి వచ్చేసి 10వ తరగతి మరి ఇంటర్మీడియట్ చదువుకున్న విద్యార్థులు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. దీనిలో భాగంగా 3 పోస్టులకి విద్యార్థి నిరుద్యోగుల నుంచి అప్లికేషన్స్ కోరుతున్నారు. ఒకటి వచ్చేసి మెట్రిక్ రిక్రూట్, ఇది 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అండి. దీనికి డేట్ ఆఫ్ బర్త్ అక్టోబర్ 1, 1998 నుంచి సెప్టెంబర్ 30, 2002 మధ్యలో జన్మించిన వారు అర్హులు అవుతారు. ఇది 10వ తరగతి వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అండి. ఇందులో 50 క్వశ్చన్స్ ఉంటాయి. మొదటిగా దీనిలో మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో క్వాలిఫై అయిన వాళ్ళకి ఫిజికల్ ఈవెంట్స్లోకి వాళ్ళను తీసుకోవడం జరుగుతుంది సెకండ్ ఫేజ్లో భాగంగా. అయితే ఈ మెట్రిక్ రిక్రూట్ 10వ తరగతి వాళ్ళకి సంబంధించి 2 విభాగాలుగా ఎగ్జామ్ ఉంటుంది. మొదటి విభాగంలో సైన్స్ మ్యాథ్స్కి సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయి. 2వ విభాగంలో జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయండి. మొత్తం 50 క్వశ్చన్స్ ఉంటాయి. 30 నిమిషాలు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. దీనిలో రాంగ్ క్వశ్చన్కి ప్రతి క్వశ్చన్కి ఒక పావు మార్క్ చొప్పున 4 క్వశ్చన్స్కి 4 రాంగ్ క్వశ్చన్స్కి 1 మార్క్ తీసేయడం జరుగుతుంది. అయితే 2 విభాగాల్లో తప్పనిసరిగా క్వాలిఫై కావాల్సి ఉంటుంది అన్నమాట. ఆ తర్వాత 2వది వచ్చేసి సీనియర్ సెకండరీ రిక్రూట్, ఇది SSR అంటారు. ఇది ఇంటర్మీడియట్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ చేసిన వాళ్ళెవరు కూడా ఎలిజిబుల్ అవుతారనమాట. అయితే ఇది వచ్చేసి దీనికి డేట్ ఆఫ్ బర్త్ ఆగస్టు 1, 1998 నుంచి జూలై 31, 2002 మధ్య జన్మించిన వాళ్ళు అర్హులు అవుతారు. ఓకే, సో ఇది వచ్చేసి SSR సుమారుగా 2500 పోస్టులు ఉన్నాయండి. ఇంటర్మీడియట్ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. 3వ కేటగిరీ వచ్చేసి ఆర్టిఫిషరీ అప్రెంటిస్, ఇది AA, ఇది కూడా ఇంటర్మీడియట్ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారనమాట. సో దీనికి కూడా ఆగస్టు 1, 1999 నుంచి జూలై 31, 2002 మధ్య జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే ఎలిజిబుల్ అవుతారు. మొదటగా రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది, అది క్వాలిఫై అయిన వాళ్ళకి ఈవెంట్స్ కండక్ట్ చేస్తారు. ఇది వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ ఈ డిసెంబర్ 14 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. చివరి తేదీ డిసెంబర్ 30 అండి. దీనికి OCBCకి ఫీజు 255 రూపాయలు కట్టాలా. SC ST ఫీజు లోకలి మినహాయింపు ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి కాల్ లెటర్స్ జనవరి చివరి వారంలో కాల్ లెటర్స్ వస్తాయి. ఎందుకంటే ఆన్లైన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అదే రోజు ఫలితాలు కూడా ప్రకటించడం జరుగుతుంది. ఓకే, అయితే వీటికి సంబంధించి ఇది క్వాలిఫై అయిన వాళ్ళకి జనవరి చివరిలో హాల్ టికెట్స్ అందుబాటులో ఉంటాయి. ఫిబ్రవరిలోనే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే దీనిలో క్వాలిఫై అయిన వాళ్ళందరికీ కూడా ఈవెంట్స్లో వచ్చేసి 600 కిలోమీటర్స్ అంటే 1.6 కిలోమీటర్స్ ఇన్ 7 మినిట్స్లో పరిగెత్తాలా. ఆ తర్వాత ఒక 20 స్క్వేర్ అప్స్ ఉంటాయి, ఒక 10 పుష్అప్స్ ఉంటాయి. ఓకే, సో ఇవి చేసిన వాళ్ళందరూ కూడా ఫేజ్1లో ఏదైతే ఎగ్జామ్ రాసిన దానిలో వచ్చిన మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు అనేది కల్పించడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మా లక్ష్యం డిఫెన్స్ అకాడమీలో జనవరి 3వ తారీఖు రోజు ఉచిత అవగాహన సదస్సు అనేది కల్పించడం జరుగుతుందండి. సో మీరు కానీ మీ మిత్రులు కానీ నేను చెప్పిన డేట్ ఆఫ్ బర్త్లు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి. సో దట్ మీరు అప్డేట్స్ అన్ని కూడా పొందగలుగుతారు. థ్యాంక్ యూ.